మనకు ఫ్రీగా అసలే ఉండనియరు. ఇక్కడికి వచ్చినాక టీచర్స్ అయితే అందరు ఫ్రీగా ఉన్నారు. అక్కడ అక్కడ నేను చదువు భయంతో చదివేదాన్ని, ఇక్కడ ఇష్టంతో చదివాను. చెప్పాలరా, ఆ స్కూల్లో ఎప్పుడైనా నీకు టీవీల ద్వారా లెసన్ చెప్పారా ఎప్పుడైనా? అందుకే ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళు మంచి మంచి ఉద్యోగాలు స్థిరపడుతున్నారు, జీవితంలో ఎవరూ మాత్రం ఫెయిల్ కాలేదు, ఏదేదో చదువుతున్నారు. చిన్న చిన్న సమస్యలు రాగానే వాళ్ళు కృంగిపోవటం జరుగుతూ ఉంది, అంటే వాళ్ళకి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వాళ్ళకి సైకాలజిస్ట్ అవసరం అవుతున్నారు, సైక్రియాటిస్ట్. కానీ మన ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళకి చదువుతో పాటు మానసిక విశ్లేషణ కూడా ఉంటుంది. మానసిక ఒత్తిడి లేకుండా ఏదైనా అంటే గెలుపుతో పాటు ఓటమిని ఎలా జీర్ణం చేసుకోవాలో కూడా నేర్పడం జరుగుతూ ఉంది. అది గవర్నమెంట్ స్కూల్ యొక్క ప్రత్యేకత. డాక్టర్ గారు మన విద్యార్థులకి పరీక్ష అట్ట జామెట్రీ బాక్స్ బహుకరిస్తున్నారు. మరి పవన్ గారిని ఇవ్వాల్సి జమున మేడంని వచ్చి శ్రీదేవి మేడం గౌరవనీయులు టిఆర్ఎస్ జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జి సంజయ్ కుమార్ గారికి, మన ప్రభుత్వ ఉన్నత పాఠశాల జామెట్రీ బాక్స్ ఇస్తున్నటువంటి పవన్ గారు సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాను. మరి ప్రపంచంలో దేవుడు జన్మనిస్తే వైద్యుడు పునర్జన్మనిస్తాడు. అన్ని పార్ట్లు మన బాడీలో చాలా ముఖ్యమైనవి. ఈ అందమైన ప్రపంచాన్ని చూడాలంటే నిజంగా ఈ రెండు కళ్ళు కావాలి. కానీ పెద్ద మనసుతో మన పాఠశాలకి ఎన్నోసార్లు అన్ని రకాల వస్తువులు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఎల్లుండి గత 5 సంవత్సరాలుగా మన పాఠశాలని అన్ని కార్యక్రమాల్లో ఉత్సాహవంతంగా చేస్తూ మా ఉపాధ్యాయులకి అన్ని రకాల మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో రకాలుగా చేస్తున్నారు. మరి మా పాఠశాల ప్రధానోపాధ్యాయుల గారికి మరియు మా స్కూల్ స్టాఫ్కి, మరి మేము పిలవగానే విచ్చేసిన సంజయ్ అన్న గారికి మరియు ముఖ్యంగా పవన్ గారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఉన్నారు మేము ఏ కార్యక్రమం చేసినా కానీ మా పాఠశాలలో జరిగి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పవన్ గారు ప్యాడ్స్ మరియు జామెట్రీ బాక్స్ పురాణపేట హై స్కూల్ విద్యార్థులకు ఇస్తున్న సందర్భంలో నన్ను ఆహ్వానించినందుకు వారికి, అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా ఈ పురాణపేట స్కూల్కు ఎన్నో కార్యక్రమాలకు రావడం జరిగింది. హెల్త్ చెకప్స్కి కానీ స్కూల్ డే ప్రోగ్రాంలు కానీ ఇట్లాంటి వాటికి, దాంతోపాటుగా ఈ మంచి ఆవరణలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరిపిన కొన్ని డబుల్ డిస్క్ డిస్ట్రిబ్యూషన్ అట్లాంటి, అదేవిధంగా కొన్ని ఐ క్యాంప్స్
ఇదే ఆవర్లో జరుపుకోవడం జరిగింది. ఈరోజు పవన్ గారు ఏదైతే ఒక వీద మధ్యతరగతి కుటుంబాలకి వచ్చి కూడా ఒక ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులు చాలామంది కూడా బీద వాళ్ళు ఉంటారు, వాళ్ళకు ప్యాడ్స్ మరియు జామెట్రీ బాక్స్ ఇస్తారని చెప్పి ముందుకు రావడం నిజంగా అభినందనీయం. వారు ఇచ్చి నన్ను ఆహ్వానించారు, థ్యాంక్ యూ జరిగింది. మరొక విషయం ఏంటంటే, ఇంతకుముందు హెడ్ మాస్టర్ గారు చెప్తున్నారు ఈ పవన్ గారు ఈ స్కూల్ పిల్లలు ఎప్పుడు ఎక్స్కర్షన్ పోయినా ఎటుపోయినా కానీ వారి వంతుగా కొంత ఆహార పదార్థాలను ఇస్తూ సహకరిస్తారని చెప్తున్నారు, చాలా సంతోషం. మరి ప్రభుత్వ పాఠశాలలు అంటే ఒకప్పుడు మేము చదువుకున్నప్పుడు అవే ఉండేవి. నేను కూడా ఒక గవర్నమెంట్ స్కూల్నే చదివిన న్యూ హై స్కూల్లో, మధ్యలో ప్రైవేట్ విద్యా సంస్థలు వచ్చి ప్రభుత్వ పాఠశాలలు అంటే ఒక చిన్న చూపు అయిపోయింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాగానే పిల్లలకు మధ్యాహ్న భోజనంలో దొడ్డు బియ్యం వాళ్ళు సన్న బియ్యం ఇవ్వడం, అంతేకాకుండా ఇంతకుముందు పిల్లలు వాళ్ళ అనుభవం చెప్పి ఇక్కడ మంచి ప్రొజెక్టుల ద్వారా విద్య నేర్పుతున్నారని చెప్పి మరి ప్రతి హై స్కూల్కు ప్రొజెక్టర్ ఇవ్వడం, అదేవిధంగా మన ఎంపీ గారు కవిత గారు ఇవాళ వారి జన్మదినం, ఇంతకుముందే మనందరం కూడా దాని ఫంక్షన్ జరుపుకున్నాం, కేక్ కట్ చేసి అక్కయ్యకు శుభాకాంక్షలు జరుపుకున్నాం. మరి వారు సింగరేణి సంస్థతో మాట్లాడి 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి జగిత్యాల జిల్లా మొత్తం అన్ని హై స్కూల్లో కూడా డబుల్ డెస్క్లు ఇప్పించడం జరిగింది. ఇప్పటికే చాలా స్కూల్లో కూడా వచ్చినాయి. గతంలో ఎక్కువ మేము రోటరీ క్లబ్, ఆఫీస్ స్వచ్ఛంద సంస్థలు ఇచ్చేవాళ్ళం, ఈ స్కూల్కి కూడా 60 వచ్చినాయని చెప్తున్నారు. మరి గతంలో డబుల్ డెస్క్ ఇట్లా పెట్టుకుని రాసేటి ఒక ప్రైవేట్ స్కూల్లోకే ఉండేటి, గవర్నమెంట్ స్కూళ్ళు ఉండకపో ఈవెన్ మేము చదువుకున్నప్పుడు కూడా వాటి బెంచ్లే ఉంటుండే. ఇప్పుడు ఇవాళ మీ అందరికి కూడా అవన్నీ రావడం జరిగింది. మరి దాంతోపాటుగా ఇవాళ మీ అందరు తెలుసు ఈ ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్స్ చాలా మంచి విద్యావంతులు ఉంటారు, పోటీ పరీక్షల్లో నెగ్గి ఇక్కడికి వస్తారు, వీళ్ళు ఉద్యోగం రాని వాళ్ళే ప్రైవేట్ స్కూళ్ళల్లో చెప్తూ ఉంటారు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలల టీచర్స్ కానీ ప్రభుత్వ పాఠశాలల వైపు ఎక్కడ కూడా చిన్న చూపు చూడవద్దు. చాలామంది అనుకుంటారు ప్రభుత్వ పాఠశాలలో చదివితే చిన్నతనం అంటున్నారు, పిల్లలు అట్లే అనుకుంటున్నారు. కొంతమంది మధ్య బీద వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళు అత్యంత బీద కుటుంబాలకు వెళ్ళొస్తారు, పిల్లలు మాత్రం ఎక్కడో ఇంగ్లీష్ ప్రైవేట్ స్కూల్ అంటారు, ఉన్నవాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తారా ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తారా అది వాళ్ళ ఇష్టం, కానీ లేని వాళ్ళు కూడా ఉన్న వాళ్ళని చూసి ప్రైవేట్ పాఠశాలలకే పోతామని చెప్పి అది చదివించి ఈ ప్రభుత్వ పాఠశాలలు కూడా మూతపడే పరిస్థితి తీసుకొస్తుంది. ఇవాళ ఇప్పుడు 10th క్లాస్ పిల్లలు చూస్తే ఎంత సార్, 18 మంది. మేము చదువుకునేటప్పుడు 100 మంది పైన ఉండేటోళ్ళం గవర్నమెంట్ స్కూల్లో, 100 మంది పైన, ఒక సెక్షన్ సరిపోకపో ఏ సెక్షన్ బి సెక్షన్ ఇవన్నీ ఉండేటి. ఎస్కేఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీలో నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు 3000 మంది విద్యార్థులు ఉండేవాళ్ళు, ఇవాళ 600 మంది కూడా లేరు. అంటే ప్రైవేట్ విద్య పట్ల మోజు ఎక్కువైపోయింది, కానీ అది కరెక్ట్ కాదు. ప్రభుత్వ పాఠశాలలో కూడా మంచి విద్య చెప్తారు, మరి చాలామంది బీదవాళ్ళు ఇవాళ ప్రభుత్వం ఏవైతే ఇవాళ ఫెసిలిటీస్ మీకు సౌకర్యాలు కల్పిస్తున్నాయో అవన్నీ కూడా వినియోగించుకోవాలి, ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలి. ఇక్కడ చాలా మంచి ఉన్నాయి, అన్ని ప్రభుత్వ పాఠశాలలు తిరిగి చూడడం జరిగింది. మంచి అట్మాస్ఫియరు, మంచి క్లాస్ రూమ్స్, మంచి డెస్క్లు, ప్రొజెక్టర్లు, మంచి టీచర్లు, అన్నిటికంటే ముఖ్యంగా మంచి టీచర్లు కూడా ఉన్నారు. ఇవాళ గత సంవత్సరం 10వ తరగతిలో తెలంగాణ రాష్ట్రం 31 జిల్లాల జగిత్యాల నంబర్ 1గా ఉంది. ఈసారి కూడా మీరు అందరూ బాగా చదివి మళ్ళా జగిత్యాలను నంబర్ 1గా తీసుకురావాలని చెప్పి ఆశిస్తూ మీ అందరికి కూడా మరొకసారి శుభాకాంక్షలు. ఎగ్జామ్స్ పోతున్నారు కాబట్టి మీ అందరికీ వన్స్ అగైన్ ఐ విష్ ఆల్ ద బెస్ట్, బెస్ట్ ఆఫ్ లక్.